చరిత్రలో రోహిత్ శర్మకు అద్భుత రికార్డు ఉంది. ఐపీఎల్లో 4 టైటిల్స్ సాధించిన ఏకైక కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ 2013లో తొలిసారి ముంబై ఇండియన్స్ కు రోహిత్ టైటిల్ అందించాడు. అనంతరం 2015, 17, 19లో రోహిత్ కెప్టెన్సీలోనే ముంబై టైటిల్స్ గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు అత్యధిక టైటిల్స్ సాధించిన జాబితాలో ముంబై అగ్రస్థానంలో ఉందంటే దానికి కారణం రోహిత్ శర్మనే. అయితే తన కెప్టెన్సీ వెనక ఓ వ్యక్తి ఉన్నాడని హిట్ మ్యాన్ చెప్పాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ తన కెప్టెన్సీలో రాటుదేలడానికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగే కారణమని చెప్పాడు. ప్రతి ఒక్క ఆటగాడి నుంచి ఏ విధంగా ప్రదర్శన రాబట్టాలనే విషయం పాంటింగ్ వద్ద నుంచి నేర్చుకున్నా. జట్టులో ఉన్న అందరి ఆటగాళ్ల నుంచి సహకారం పొందేలా చూస్తాను. గెలుపులో వారితో పాటు నా ప్రదర్శన కూడా ముఖ్యమే. అయితే తుది జట్టులో నాతో ఆడే 10 మందితో పాటు బెంచ్ మీద ఉన్న ఇతర ఆటగాళ్లతో కూడా మాట్లాడతాను. వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రాముఖ్యత ఇస్తాను. ఈ విషయాన్ని రికీ పాంటింగ్ నుంచి నేర్చుకున్నా అని రోహిత్ తెలిపాడు. రికీ పాంటింగ్ నాకు చెప్పిన మొదటి విషయం ఏంటంటే ఆటగాళ్లు మైదానంలో ఎలా చేయాలనుకుంటున్నారనే విషయాన్ని కెప్టెన్గా మనం ఆలోచించలేం. వాళ్ళ అభిప్రాయాలను ముందుగా వినాలి, తర్వాత మన విధానంలో మార్పులు చేసి అండగా నిలవాలని చెప్పాడు. ముంబై తరపున పాంటింగ్ ప్రాతినిధ్యం వహించినప్పుడు అతడి వద్ద నుంచి నేర్చుకున్న అత్యుత్తమ విషయం ఇదే అని రోహిత్ వెల్లడించాడు. ముంబై తరపున రికీ పాంటింగ్ ఆటగాడిగా కోచ్గా ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. పాంటింగ్ నుంచి రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే. యువ ఆటగాళ్లు రాణించాలంటే వారిపై ఒత్తిడి ఉండకూడదని రోహిత్ శర్మ పేర్కొన్నారు. ఒత్తిడి లేని సందర్భంలోనే వారి నుంచి ఉత్తమ ప్రదర్శన చూస్తామని తెలిపాడు. అంతేకాక జట్టులో వారి గురించి ఎక్కువగా మాట్లాడనప్పుడే సత్తా చాటుతుంటారని చెప్పాడు. అత్యధిక టైటిళ్లు సాధించిన సారథిగా రికార్డు సాధించిన రోహిత్ ప్రస్తుత సీజన్లోనూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.